वेलकम टू डॉक्टर एसएससी यूट्यूब चैनल माय डियर फ्रेंड्स मन करोना सेकंड वेव उधृतमलो मल्ली किंदर संवत्सरं चेप्पिनट्ले माइल्ड डिसीज गेन चेयाली मॉडरेट डिसीज गेन चेयाली सिवियर डिसीज गेन चेयाली चेप्तानु ई वीडियोलो माइल्ड डिसीज अंटे एंटो तेलुसुकुंदाम माइल्ड अंटे तक्कुव लक्षणालतोटी हाइपॉक्सिया अंटे ब्रेथ्लेस्नेस लेकपोवटमु आयासं लेकपोवटमु माइल्ड डिसीज किंद वस्तुंदि अंटे ज्वरमु పొడి దగ్గు జలుబు గొంతు నొప్పి వాసన తెలియకపోవటం టేస్ట్ తెలియకపోవటం రుచి తెలియకపోవటం ఇవన్నీ కూడా అలాగే మొదలవుతుంది అదే కళ్ళు ఎర్రబట్టం ఇలాంటి వాటితో మొదలవుతుంది ఇది అదే మైల్డ్ డిసీజ్ అనుకుంటే ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో దీన్ని మైల్డ్ డిసీజ్ అనుకొని మనం ఏం చేయాలంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టేయాలి దొరికితే యాంటీజెన్ టెస్ట్ చేయటము లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయటము చేసుకోవాలి లేదంటే వెంటనే ఐసోలేట్ అయిపోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఇంకొకళ్ళకి సొసైటీలో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొకళ్ళు రాకుండా చూసుకోవటం చేయాలి ఐసోలేషన్లో ఉండి ఐసోలేషన్ మనం ఆల్రెడీ చెప్పాం మన కిట్ పారాసిటమాల్ అంటే డోలో 650 కిట్ ఒకటి విటమిన్ D3 విటమిన్ సి బెకోజింక్ ఐవర్మెక్టిన్ 12 mg ఒక మూడు నుంచి ఐదు రోజుల దాకా వేసుకోవచ్చు సో ఇలాగ మనకి కడుపులో మంట రాకుండా ఫామోటిడిన్ వేసుకుంటే యాక్చువల్గా ఈ వైరస్ గట్లో కూడా మీకు అటాచ్ కాకుండా ఉంటుంది ఫామోటిడిన్ ఉన్న యాంటాసిడ్లో ఫామోటిడిన్ అయితే బెటర్ అది వాళ్ళకి అనుకుంది విటమిన్ D3 కూడా మనకి రిసెప్టార్స్ బ్లాక్ చేసి అది వైరస్ని ఎంటర్ చేయకుండా వెంట అది విరులెంట్గా అది మన బాడీలో యాక్ట్ చేయకుండా చేస్తుంది సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పబోతుంది ఏంటంటే ఇక్కడ వీళ్ళు చాలామంది ఈ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ యాంటీకోయాగ్లెంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అవి కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి లేదు అంటే మైల్డ్ డిసీజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోవాలి మీకు డి డైమర్ కనుక తక్కువ ఉంటే అక్కర్లేదు యంగ్ పేషెంట్స్లో అక్కర్లేదు అలాగే వాళ్ళు కోమార్బిడ్ కండిషన్స్ ఉండి డి డైమర్ ఎక్కువ ఉంటే తీసుకోవాలి అదొకటి యాంటీకోయాగ్లెంట్స్ స్టెరాయిడ్స్ ఈ స్టేజ్లో స్టెరాయిడ్స్ పొరపాటు కూడా తీసుకోకూడదు తీసుకుంటే జబ్బు ఎక్కువ అవుతుంది మీరు తెలియకుండా స్టెరాయిడ్స్ తీసుకోనేది పొరపాటు చేయకూడదు డాక్టర్ని అడగకుండా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ మీకు తెలిసిన డాక్టర్ని అడగకుండా తీసుకోవద్దు కాబట్టి ఇది మైల్డ్ డిసీజులు మనం చేయాల్సింది మీరు మైల్డ్ డిసీజులు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి మంచి డైట్ తీసుకోవాలి ఇమ్యూనోజెనిసిటీ పెరిగేటట్లుగా రోజు 6 మినిట్స్ వాక్ టెస్ట్ చేయాలి 6 మినిట్స్ వాక్ చేసిన తర్వాత పొద్దున రాత్రి ఆయాసం ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని చూసుకోవాలి అది శాట్స్ కనుక 94 కన్నా తగ్గితే డెఫినెట్గా మీరు మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీరు ఎక్కడైనా అడ్మిట్ అయ్యడం మంచిది మీరు యంగ్ పేషెంట్ అయితే దేనికి భయపడద్దు ముందుగానే మీకు ఇప్పుడున్న సెకండ్ వేవ్లో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చి మైల్డ్ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతుంటే సీటీ చెస్ట్ చేయించుకోవడం మంచిది లేదు యంగ్ పేషెంట్ అయ్యి ధైర్యంగా ఉండి మాకు ఇబ్బందిగా అనిపించి మీ సిమ్టమ్స్ మీకే తెలుస్తుంటే మీ బాధలు మీకే తెలుస్తుంటే దాన్ని బట్టి మీరు ధైర్యంగా ఉండగలిగితే ఉండండి లేదంటే ఇమీడియట్గా సీటీ చెస్ట్ చేయించండి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అయితే సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయి మైల్డ్ సిమ్టమ్స్ బట్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అన్నప్పుడు డెఫినెట్గా మీరు సీటీ చెస్ట్ చేయించుకోవాలి అలాగే డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి మీరు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు మీకు సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూ సీటీ చెస్ట్లోని తేడాలుంటే మాత్రం అడ్మిట్ అవ్వడం మంచిది అలాగే సీటీ చెస్ట్తో పాటు మీకు శాట్స్ తగ్గుతూ ఉండాలి మీకు ఆయాసం వస్తూ ఉండాలి ఇవి ఖచ్చితంగా మీరు పోయి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఇవి సిచ్యువేషన్స్ అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కాబట్టి మైల్డ్ సిమ్టమ్స్లో ప్యానిక్ అయ్యి హాస్పిటల్ చుట్టూ పరిగెత్తి మళ్ళీ అక్కడ ఉన్న కొత్త స్ట్రెయిన్స్ మీరు తెచ్చుకోవద్దు కాబట్టి మిత్రులారా మైల్డ్ సిమ్టమెటాలజీ ఉండి మీకు ఇబ్బంది లేనప్పుడు యంగ్ పేషెంట్స్ అయ్యి కోమార్బిడిటీస్ లేనప్పుడు 40 ఏళ్ళలోపు అయితే మీరు భయపడొద్దు ఒకవేళ మీకు భయం ఎక్కువగా ఉన్నప్పుడు మేము సెకండ్ మోడరేట్ స్టేజ్లో చెప్తాను అది ఏం చేయాలంటేనేది సో ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను కాబట్టి మైల్డ్ డిసీజ్ వాళ్ళందరూ ఇది ఫాలో అవ్వండి మంచి డైట్ తీసుకోండి మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అలాగే మంచినీళ్ళు ఎక్కువ తాగండి ఈ డ్రగ్స్ అన్ని తీసుకోండి బోర్లా పడుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఇది మైల్డ్ డిసీజులు మీరు చేయాల్సింది రోజు ఎక్సర్సైజ్ కూడా ఇంట్లో చేసుకోండి లేదైతే ఎండకి మొదటి పొద్దుపూట మీరు ఎక్స్పోజ్ కాండి సో కాబట్టి ఇవన్నీ చేస్తూ మీరు ఇంట్లోనే ఉండండి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వద్దు వాళ్ళకి మీ డ్రాప్లెట్స్ కానీ మీ బాడీ నుంచి వచ్చే ఫ్లూయిడ్స్ కూడా వాళ్ళకి అంటకూడదు అలాగే మీరు వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళు పెట్టే పదార్థాలు తిని ఒక రూమ్లో ఉంటే మంచిది ఒక అదే రూమ్లో టాయిలెట్ కూడా ఉంటే మీవన్నీ ఇక్కడ కూడా వాళ్ళకి కంటామినేట్ కాకుండా ఉంటాయి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్